సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యు హ్యావ్ ఆల్ ది రైట్, చాలా ఫర్మ్గా చెప్పండి. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను, అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలోంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోను దుబాయ్లోను వలస జీవితాలు, వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40-70 వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది, దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి? ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా? దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప. నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు? కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే, మరి అలా మనలో ఉండి భయపెట్టే వాళ్ళు కానీ, భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మనం, మీరెంతో కూడా ఆలోచించాం. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను.